మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సూర్యగ్రహణం మరియు అమావాస్య 76 ఏళ్లకు వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన అమావాస్య. అయితే ఈ అమావాస్య రోజున సుమంగళి స్త్రీలు పసుపుతో ఒక చిన్న పని చేస్తే చాలు భర్తకు ఎటువంటి కీడు జరగకుండా ఉంటుంది. భర్తకు మేలు జరుగుతుంది. భర్తకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పెళ్ళైన స్త్రీలందరూ కూడా గ్రహణం రోజు తప్పక ఈ పరిహారాన్ని చేయాలి. ఎందుకంటే ఈ గ్రహణం తర్వాత మగవారికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అలా ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే, భర్తకు ఎలాంటి ఆపదలు కష్టాలు రాకుండా ఉండాలంటే అందరూ కూడా పసుపుతో ఈ చిన్న పరిహారాన్ని చేయాలి. ఎందుకంటే పసుపు మంగళకరమైనది. పసుపుతో రాబోయే చెడును ఆపవచ్చు, జరగబోయే ప్రమాదాలను కూడా ఆపవచ్చు. పసుపు లక్ష్మీదేవి స్వరూపం. పసుపు లేకుండా మనం ఏ శుభకార్యము చేయము. పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది. శుభ సూచికంగా పసుపును చూస్తారు. మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు, కాళ్లకు పసుపు రాస్తారు, ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు. అంతెందుకు, కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు. పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి. ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాను దరిచేరనివ్వదు. మన పూర్వీకులకు పసుపు చేసే మేలు కూడా బాగా తెలుసు. అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు. ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా సరే చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాకుండా పసుపును నాభిపై అనగా బొడ్డుపై పుయ్యటం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పసుపుతో గ్రహణంతో కలిసి వస్తున్న అమావాస్య రోజు స్త్రీలు ఖచ్చితంగా ఒక పరిహారం చేయాలని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ గ్రహణం రోజు పసుపుతో ఏం చేస్తే భర్తకు ఉండే గండాలు పోయి మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. రాబోయే గ్రహణం వలన మగవారికి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. ఆ ప్రమాదం నుండి బయటపడాలంటే భార్యలు పసుపుతో ఒక పరిహారం చేయాలని కూడా సూచిస్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు పెళ్ళైన వారందరూ కూడా, అంటే పెళ్ళైన స్త్రీలందరూ కూడా సాయంత్రం 6 లోపు, అంటే చీకటి పడే లోపే ఈ పరిహారం చేసేయాలి. ముందు మీ భర్తను ఇంటి బయటకు పిలవండి, అంటే మెయిన్ డోర్ బయటకు పిలవండి. తర్వాత ఒక గిన్నెలో పసుపు తీసుకొని ఆ పసుపును మీ పిడికిట్లోనికి తీసుకోండి. తర్వాత ఈ పసుపును మీ పిడికిలిలో పట్టుకొని ఆ పిడికిలిని మీ భర్త చుట్టూ 11 సార్లు సవ్య దిశలో, 11 సార్లు అపసవ్య దిశలో తిప్పండి, అంటే దిష్టి తీసినట్లుగా తిప్పండి. అలా దిష్టి తీసిన తర్వాత మీ భర్తను ఇంటి లోపలికి పంపించి వేసి మీ చేతిలోని పసుపుతో ఇంటి గుమ్మం ముందు గీతలాగా గీయండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా, అంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా గీయండి. అలాగే ఈరోజు మీ భర్త బయటకు ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న పొట్లంలో పసుపును కట్టి ఆ పొట్లాన్ని వారికి ఇచ్చి ఆ పొట్లాన్ని తమతోనే ఉంచుకోమని చెప్పండి. భార్యలు ఇలా చేయటం వలన భర్తలకు చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా గ్రహణం వలన ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి, కష్టాలు రాకుండా ఉంటాయి, అఖండ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా మీ ఇంటి గుమ్మం ముందు పసుపుతో గీసిన గీతను మరునాడు చీపురుతో తుడిచి డస్ట్బిన్లో పడవేయండి. ఇక మీ భర్తకు పొట్లం కట్టి ఇచ్చిన పసుపును మాత్రం డస్ట్బిన్లో కాకుండా డ్రైనేజ్ వాటర్లో కానీ మురికి నీటిలో కానీ పడవేయండి. సుమంగళి స్త్రీలందరూ కూడా భర్త మేలు కోసం ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి. చేయలేదంటే మాత్రం గ్రహణం తర్వాత మీ భర్తకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యలు కానీ, కష్టాలు కానీ, ఆర్థిక సమస్యలు కానీ రావచ్చు. కాబట్టి భర్త మేలు కోరే ప్రతి భార్య కూడా రేపు పసుపుతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. శనివారం నాడు అమావాస్య తిథి వస్తే దానినే శని అమావాస్య అంటారు. శనిదేవుడికి శని అమావాస్య అంటే చాలా ఇష్టం. శనిదేవుడు నీతిమంతుడు. చెడు చేస్తే చెడు ఫలితాలు, మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు. కాబట్టి తప్పులు చేయనివారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పని లేదు. ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించడు. శనీశ్వరుడి నామంలో శని ఈశ్వరుడు అనే శబ్దం రావటంతో ఈయన కూడా శనీశ్వరుడిలా వెంకటేశ్వరుడిలా మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శని ప్రభావంతో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారో వారందరూ కూడా ఈ శని అమావాస్య రోజున ప్రత్యేకమైన పూజలు చేయటం వల్ల కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని, శని దోషం లేదా శనికి సంబంధించిన ఇతర సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం శనిదేవుణ్ణి న్యాయం మరియు శిక్షకు దేవుడిగా భావిస్తారు. శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, శనిదోషం నుండి బయటపడేందుకు శని అమావాస్య ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడుతోంది. శనిదోషం ఉంటే ఎన్నో సమస్యలు వస్తాయి. కోరిన కోరికలు తీరవు, వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వంటివి ఎదుర్కొంటారు. కోర్టు కేసులు తేలవు, శత్రువులు పెరిగిపోతూ ఉంటారు, రోగాలు నయం కావు. ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. శని దోషాన్ని నివారించేందుకు ఉత్తమమైన రోజు శని అమావాస్య. ఈరోజు నువ్వుల నూనెతో శనిదేవుడికి అభిషేకం చేయాలి. శనిదేవుడి వాహనమైన కాకికి నైవేద్యం పెట్టాలి. అలాగే నల్ల నువ్వులను నల్లటి వస్త్రంలో ఉంచి పేదవారికి దానం చేయాలి. ఇలా చేయటం వలన శని దోషాలు పోతాయి. శనికి సంబంధించిన అనేక లోపాల నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజున దివ్యాంగులకు దానాలు చేస్తే శనిదేవుడు సంతృప్తి చెందుతాడని నమ్ముతూ ఉంటారు. ఈరోజే సూర్యగ్రహణం రావటం విశేషం. 2023 అక్టోబర్ 14న ఏర్పడేది కేతుగ్రస్త అంగుళీయక సూర్యగ్రహణం. అంటే ఈ గ్రహణంలో సూర్యుడు అంగుళీయకం లాగా కనిపిస్తాడు. అంగుళీయకం అంటే ఉంగరం అని అర్థం. భారత కాలమానం ప్రకారం అక్టోబర్ 14వ తేదీన రాత్రి 8:34 ఈ గ్రహణం ప్రారంభమవుతుంది. అక్టోబర్ 15వ తేదీ ఉదయం 2:25 వరకు ఈ గ్రహణం ఉంటుంది. సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. కానీ రాత్రి సమయంలో మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ సూర్యగ్రహణం మనకు కనిపించదు. భారతదేశంలో ఈ గ్రహణం ఎక్కడా ఎవరికీ కనిపించదు. పశ్చిమ ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అట్లాంటిక్, ఆర్కిటిక్, యాంటిగ్వా, జమైకా, క్యూబా, కెనడా, అర్జెంటీనా మరియు బ్రెజిల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ దేశాలలో మన భారతీయులు ఎవరైనా ఉంటే వారు తప్పక గ్రహణ నియమాలు పాటించాలి. ఇక మన భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు కనుక గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు. కానీ డౌట్ ఉన్నవారు గ్రహణ నియమాలు పాటించినా తప్పులేదు. ఎందుకంటే సూర్యగ్రహణం మనకు కనిపించకపోయినా విషవాయువులు వెలువడతాయి. గ్రహణం ఎఫెక్ట్ ఉంటుంది. సూర్యగ్రహణం రోజు తప్పనిసరిగా అందరూ రావి చెట్టు ఆకులను సేకరించి తెచ్చుకొని పసుపు దారంతో తోరణంలాగా చేసుకొని మీ ఇంటి మెయిన్ డోరుకు కట్టాలి. రావి చెట్టు చాలా పవిత్రమైన చెట్టు. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని పిలుస్తారు. అలా పిలవడానికి ఒక కారణం ఉంది. పూర్వం అశ్వత్థ, పిపాల అనే ఒక ఇద్దరు రాక్షసులు ప్రజలను వేధిస్తూ ఉండేవారు. అశ్వత్థుడు చెట్టు రూపంలోనికి మారితే పిపాలుడు బ్రాహ్మణుడి రూపం ధరించేవాడు. ఆ తర్వాత పిపాలుడు దారిన పోయే వారిని పిలిచి ఆ చెట్టు పవిత్రమైనదని, దానిని తాగితే పుణ్యం పొందుతారని పిలిచేవాడు. ఆ మాయా మాటలు నమ్మి ప్రజలు మొక్కను తాకేందుకు దగ్గరకు రాగానే అశ్వత్థుడు ఆ మనుషుల్ని తినేసేవాడు. ఇలా ప్రజలను వేధిస్తున్న ఆ రాక్షస జంటను శనిదేవుడు సంహరించి ప్రజలకు రక్షణ కల్పించాడు. ఆ రాక్షస సంహారం జరిగిన శనివారం రోజు రావి చెట్టును తాకి పూజ చేయటం ద్వారా శనిదేవుడు అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆ రాక్షసుని పేరుతోనే రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని పిలుస్తారు. ఇక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న శని అమావాస్య రోజు రావి చెట్టు ఆకులను లేదా రావి ఆకులు ఉన్న కొమ్మలు 11 తీసుకొని పసుపు దారంతో కట్టి మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ముందు మెయిన్ డోర్కు కట్టండి. కుదిరిన వారు ఇంట్లో అన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాలకు ఈ తోరణాలు కట్టుకోండి. ఇలా కట్టడం వలన ఎటువంటి గ్రహణ దోషాలు, విషకిరణాలు మీ ఇంటిపై పడవు. ఈ తోరణం మీ ఇంటిని, ఇంట్లోని వారిని రక్షిస్తుంది. మీ ఇంటికి ఉన్న నరదృష్టి పోతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఆర్థిక సమస్యలు, బాధలు, దుఃఖాలు, కష్టాలు, అనారోగ్య సమస్యలన్నీ కూడా పోగొట్టే శక్తి రావి చెట్టు ఆకులకు ఉంది. శని అమావాస్య సూర్యగ్రహణం రోజు ఇలా రావి ఆకుల తోరణాన్ని కడితే బిచ్చగాడైనా సరే అపర కోటీశ్వరుడిగా మారిపోతాడు. ఇలాంటి అద్భుతమైన అవకాశం మళ్ళీ ఎప్పటికి వస్తుందో తెలియదు గనుక అందరూ కూడా ఈ చెట్టు ఆకుల తోరణాలను గుమ్మానికి కట్టుకొని శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.